హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్ అండ్ వీడియోస్ ఫ్రెండ్స్ మన నాని టెక్ అండ్ వీడియోస్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ వాటికి సంబంధించినటువంటి జీకే క్లాసులు మరి అలాగే ఎగ్జామ్స్ జరిగిన రోజు ఏ షిఫ్ట్లో మరి షిఫ్ట్ క్వశ్చన్స్ ఏమేమి అనేవి మనం అప్లోడ్ చేస్తూ ఉంటున్నాం మరి నిన్న జరిగినటువంటి ఐదవ తారీఖున జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క అన్ని షిఫ్ట్లు అన్ని షిఫ్ట్లు మన నాని టెక్నెన్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరిగింది దీనివల్ల మీరు నెక్స్ట్ జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్కి మరి ఇంకా పూర్తిగా ప్రిపే ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్ మరి మన నాణీ టెక్కండ్ వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మనకు తెలుసు పర్యావరణ చట్టాలు మనకి ఇంపార్టెంట్ ప్రతి ఆర్ఆర్బిఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కూడా లాస్ట్ టైము వన్యప్రాణి సంరక్షణ పరిరక్షణ చట్టం లేదా సంరక్షణ చట్టం గురించి అడిగాడు మనకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకు తెలుసు సచివాలయం జాబ్లో కూడా అడిగాడు ఓకేనా మరి చట్టం పేరు దాని యొక్క సంవత్సరాలు ఈ యొక్క క్లాస్లో చూద్దాం వన్యప్రాణి సంరక్షణ చట్టము లేదా వన్యప్రాణి పరిరక్షణ చట్టము పంతొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జల కాలుష్యం వాటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేదా నివారణ చట్టము పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు గుర్తుపెట్టుకోండి పరి పర్యావరణ పరిరక్షణ చట్టాల్లో పంతొమ్మిది వందల డెబ్బైలో రెండే రెండు చట్టాలు చేయబడ్డాయి ఒకటి వన్యప్రాణి పరిరక్షణ చట్టము జల కాలుష్య నియంత్రణ నివారణ చట్టము వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వన్యప్రాణి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో జల కాలుష్యము గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి మనకి ఎక్కువగా చట్టాలు పర్యావరణానికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభైలలో చేయటం జరిగిందండి అటవీ ప్రాంత పరిరక్షణ చట్టము మరి అడవులను సంరక్షించడానికి పంతొమ్మిది వందల ఎనభై రెలలో పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో చట్టం చేయటం జరిగింది వాయు కాలుష్య నివ నియంత్రణ నివారణ చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వాయు కాలుష్యము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వాయు కాలుష్యానికి ముందే జల కాలుష్య నియంత్రణ చట్టం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దానికన్నా ముందల పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని చేయటం జరిగింది మరి పర్యావరణ పరిరక్షణ చట్టం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్విరాన్మెంట్ మరి ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావటం జరిగిందండి ఓకే మరి జల కాలుష్య చట్టము పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో చేశారన్నాం కదా దానికి సవరణ ఎప్పుడు చేశారయ్యా అంటే మరి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరి సవరణ చేయటం జరిగిందండి దీనికి జల కాలుష్య నివ నియంత్రణకు ఓకే మరి అలాగే వన్యప్రాణి పరిరక్షణ సవరణ చట్టం ఉంది కదా దీనికి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పంతొమ్మిది వందల డెబ్భై తొంభై ఒకటిలో మరి సవరణ చేయటం జరిగింది జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టము పంతొమ్మిది వందల తొంభై ఐదు మరి ఇవండి ఇంపార్టెంట్ చట్టాలు మనకి పర్యావరణానికి సంబంధించి మరి నాని టెక్ టెక్ వీడియోస్ని మరి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి నాని టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నాని టెక్ వీడియోస్ అనేటువంటి టెలిగ్రామ్